నిన్న కేసీఆర్ ఉపయోగించిన పదప్రయోగం ఇది ఫస్ట్ టైం కాదు, చాలా సందర్భాలు మాట్లాడారు, అది ఇంకా కొనసాగింపులో నిన్న మరింత ఎక్కువగా మాట్లాడినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు మాట్లాడేందుకు పబ్లిక్ ఉన్నారు. సత్యం జనగం నుంచి కాలర్ లైన్లో ఉన్నాడు. ఎస్ సత్యం గారు, ఏ రకంగా చూస్తారు నిన్న సీఎం కేసీఆర్ మాట్లాడినటువంటి భాషా ప్రయోగాన్ని? నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి మీద ఉన్నటువంటి గౌరవం మొత్తం పోగొట్టుకుంటాడు. ఉద్యమ సమయంలో పార్టీలకు అతీతంగా ఆ యొక్క పార్టీని వారిని గెలిపిస్తే గద్దెనెక్కిన మొదలు కాని నుండి ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన హామీలు మొత్తము విస్మరిస్తూ ఇప్పుడు మాట్లాడిన మాట ఏదైతే ఉన్నదో బడ్జెట్ మీద ఆయన స్పందన తెలియజేస్తుందంటే ఆయన ఎంత దిగజారిపోయిందంటే అది నిజంగా ఆయన మోరా మోరా అన్నట్టు చాలా ఆయనను చూస్తే మాది అసలు ఇటువంటి వ్యక్తిని మేము ఎన్నుకున్నది అని చెప్పేసి మేము తిప్పుపడుతున్నాం. ఇలా రానున్న రోజుల్లో ఆ యొక్క పార్టీకి కానీ ఆ యొక్క వ్యక్తులకు కానీ మేము తగిన గుణపాఠం చెప్తాం. శబ్ద సమాజం ఈసడించుకుంటుంది. ఇటు ఇంత దారుణమైన భాష మాట్లాడతాడా అని చెప్పేసి, అంటే ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క కుటుంబాల ఆస్తులు ఏ విధంగా పెంచుకోరు, ఆయన ఎన్ని తప్పులు చేసి దళిత ముఖ్యమంత్రి పోయింది, నిరుద్యోగ వృత్తి పోయింది, ఇవన్నిటిని కప్పిపుచ్చుకోనికే ఎప్పుడైతే హుజూరాబాద్ ఎలక్షన్ గెలిచిన తర్వాత బీజేపీ పార్టీ గెలిచిన తర్వాత ఆయన జీర్ణించుకోలేకపోతాడు. ముఖ్యంగా ఆయన వైఫల్యం తోటే ఇప్పుడు బీజేపీ అనేది డెవలప్ అవుతుంది.